హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే సూజీ. మరి ఈ రోజు సందడే సందడిలో మనకి ఒక గెస్ట్ వచ్చారండి. మరి ఆ గెస్ట్ గురించి పరిచయం చేసే ముందు ఆయన గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అనమాట. అసలు సూపర్ పాటలు అనమాట, సూపర్ సూపర్ పాటలు. హలో నేరేడు కల్లదానా, బంగారం తెచ్చి వెండి వెన్నెలో ఉంచి అందాల బొమ్మగి అమ్మా, ఇంత మంచి మంచి పాటలు పాడిన మీకు అర్థమైపోయే ఉంటుంది కదా ఆయన ఎవరేనని. ఆయనండి ద గ్రేట్ సింగర్ పార్థసారథి గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు. నమస్తే అండి పార్థసారథి గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి సుజీ గారు. యా ఐ యామ్ ఫైన్ అండి, మీరందరూ బాగున్నారు? హోప్ఫుల్లీ ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరూ దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అనుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఓకే, అలాగే ముందుగా మీకు స్వాగతం సుస్వాగతం అండి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి. థాంక్యూ సో మచ్ అండి, సో నైస్ ఆఫ్ యు. యా మరి పార్థసారథి గారు, మరి మన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీ వాయిస్ తోటి ఏదైనా ఒక పాట వినాలని ఉందండి మాకు. ఎలాంటి పాట కావాలి చెప్పండి? ఏ పాట అయినండి, మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా, ఏ పాట అయినా ఓకేనండి. మాకైతే మాత్రం ఈ పాట అండి. అసలు మా షోలో అండి ఎప్పుడు రెగ్యులర్ గా మన ఆత్మీయులందరూ ఎప్పుడు అడుగుతూ ఉంటారండి, అల్లో నేరేడు కల్లదానా, అది నిజంగా ఎప్పటికీ ఎవర్గ్రీన్ అండి ఆ పాట. ఆ పాట సో దాంతోనే మొదలెడదాం. అయితే ఈ పాట పాడేశాక దీని ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఇది వెంకటేష్ గారికి పాడిన పాట, నేను చిత్ర గారు పాడాం. అల్లో నేరేడు కళ్ళదానా, ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా, అల్లో వర్ణాల పూల వాన, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా, నమ్మీదేలామైనా ఇంత ప్రేమ నా మీదేనా, కళ్ళు లేవే నాయన అల్లుకుంటూ ఒళ్ళో లేనా, అల్లం నేరేడు కళ్ళదాన, ప్రేమ వల్ల పడ్డానే పిల్లదాన, దాయి దాయి అనగానే చేతి కందేన చంద్రవదన, కుంచై నువ్వే నన్ను తాకగానే పంచ ప్రాణాలు పొందినానా, బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా, ఏదో చిత్రం గీయక చేరువయ్యా నేనే చెలిగా, రెప్పమూసినా తప్పుకోనని కంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్నది పమా, అల్లు నేరేడు కళ్ళదాన, ప్రేమ వల్ల పడ్డానే పిల్లదాన, హల్లో వర్ణాల పూల వాన, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా, నమ్మీదేలామైనా ఇంత ప్రేమ నా మీదేనా, కళ్ళు లేవే నాయన అల్లుకుంటూ ఒళ్ళో లేనా. సో అదండి, అస్సలు నిజంగా అండి ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపిస్తూ ఉంటుంది అండి, సూపర్ పాట అసలు. యా ఈ పాట గురించి చెప్పండి ఎక్స్పీరియన్స్. యా ఇది నేను మణి శర్మ గారు సంగీత దర్శకత్వంలో పాడిన పాట వెంకటేష్ గారికి. మణి శర్మ గారికి నేను మొట్టమొదటి సినిమా నుంచి, ఆయన మ్యూజిక్ డైరెక్షన్ మొదలెట్టిన దగ్గర నుంచి దాదాపు ఒక 50 సినిమాలకి ఆయనకి అసోసియేట్ గా వర్క్ చేశాను. నా జాబ్ ఏంటి అంటే ఆయనకి కంపోజింగ్ అసిస్టెంట్ గా ఉండడము, ట్యూన్స్ పాడడము, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ హీరోలు అందరూ వచ్చిన వాళ్ళకి ట్యూన్స్ కంపోజింగ్ సెషన్స్ లో ట్యూన్స్ పాడడము, తర్వాత ట్రాక్స్ పాడడము, లిరిక్ రైటర్స్ వేటూరు గారితో సీతారాం శాస్త్రి గారితో కూర్చుని పాటలు రాయించుకోవడము, తర్వాత పెద్ద సింగర్ బాలు గారు, చిత్ర గారు, శంకర్ మహాదేవన్, ఉదిత్ నారాయణ వీళ్ళందరూ వచ్చినప్పుడు, హరిహరన్ గారు, వీళ్ళందరికీ పాటలు ఆ పాట నేర్పించి వాయిస్ మిక్సింగ్ చేయడం, ఇవన్నీ నా బాధ్యతలు అన్నమాట. సో ఈ చాలా ఇన్ డూయింగ్స్ చాలా పాటలు నా వాయిస్ తోనే షూటింగ్ జరిగిపోయేవి. సో తర్వాత ఫైనల్ గా కొన్ని పెద్ద సింగర్లు కొంతమంది అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే పాడుతుంది కావడం మేబీ 1 ఇయర్ అయి ఉంటుంది. ఈ పాటని హరిహరన్ గారి చేతి పాడించాలి అనుకున్నారు మొదట. షూటింగ్ అయిపోయింది కానీ సీతారాం శాస్త్రి గారు పట్టుబట్టారనమాట. ఇది అచ్చ తెలుగు పాట, అల్లు నేరేడు కళ్ళదాన చాలా
మంచి తెలుగు పదాలు ఉన్న పాట, తెలుగు తెలుగు వాడు పాడితే బాగుంటుంది అని ఆయన పట్టుబట్టి మణిగారిని ఒప్పించి అలాగా నాకు వచ్చిన అవకాశం అది. సో ఆ పాట తర్వాత మంచి హిట్ అయింది, తర్వాత సంగతి అంతా మీకు తెలుసు. అవునవును, ఇప్పటికి కూడా అండి నిజంగా ఎవరి గ్రీన్ పాట అండి. అసలు ఈరోజు డైరెక్ట్ గా మీతో పాడించుకునే అసలు అదృష్టం వచ్చిందని మాకు, అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. పాట గారు, మరి మీరు చిన్నతనంలో మీకు ఏ ఏజ్ లో నాకు పాడాలని ఇంట్రెస్ట్ కలిగింది మీకు? నేను మా ఇంట్లో అందరూ మ్యూజిషియన్స్ అండి బేసికలీ. మా చిన్నగారు, మా చిన్నగారు సూర్యప్రకాష్ గారని, ఆయన సాలు రాజేశ్వరరావు గారికి, పెండియాల నాగేశ్వరరావు గారు పాత మన స్టాల్ వర్డ్స్ దగ్గర అసోసియేట్ గా వర్క్ చేశారు. తర్వాత హీఈస్ ఎ తబ్లా ప్లేయర్, హీఈస్ ఎ మ్యూజిక్ కంపోజర్, హీ కంపోజ్డ్ అబౌట్ 800 డివోషనల్ ఆల్బమ్స్ కంపోజ్ చేశారు ఆయన. 800 అండ్ సౌత్ ఇండియాలో ఆయన పాడని కంపోజర్ సింగర్ అంటూ లేరు ఆయనకి. అంటే ప్రైవేట్ డివోషనల్ సెగ్మెంట్ లో ఆయన చాలా పాపులర్. అలాగా మ్యూజిక్ ఇస్ దేర్ ఇన్ మై ఫ్యామిలీ. నేను శంకరాభరణం సినిమా రిలీజ్ అయినప్పుడు శంకరాభరణం పాటలు క్యాసెట్లో విని, ప్రాబబ్లీ ఐ వాజ్ అబౌట్ 8 ఇయర్స్ 6 7 8 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు ఆ క్యాసెట్లో విని నా అంతటి నేనే కష్టమైన సంగీత పాటల సంగీతానికి సంబంధించిన స్వరాలతో ఉన్న పాటలన్నీ పాడడం విని మా నాన్నగారు వీడికి సంగీతం వస్తుందని అప్పుడు మ్యూజిక్ నేర్పించడం మొదలు పెట్టారు. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. Since then, music is my, I cannot say it's my hobby, it's my bread and butter. And it's kuda chaala chinna padam na jeevitham ankonde, music is my life. Yeah, Panthu garu manaki oka aatmeelu vacharu, varitho maatladadamandi. Hello, namaste andi. Namaste Suji garu, good morning. యా గుడ్ మార్నింగ్ అను గారు, మనకి పార్థసారథి గారు వచ్చారు, మరి వారితో మాట్లాడతారా? ఆ ఓకే. యా గుడ్ మార్నింగ్ పార్థసారథి సార్. గుడ్ మార్నింగ్ అను గారు, బాగున్నారా? ఆ బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? యా పర్ఫెక్ట్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? ఆ నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుండి సార్. ఓ వెరీ నైస్, చెప్పండి అను గారు. ఇప్పుడే కాల్ ట్రై చేశాను, కనెక్ట్ అయ్యింది. మీరు గెస్ట్ గా రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ వాళ్ళకి ఎస్పెషల్లీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అను, మరి ఏదైనా అడగాలనుకుంటున్నారా పార్థసారథి గారిని, లేకపోతే ఏదైనా పాట పాడించుకోవాలనుకుంటున్నారా? అదే అడగాలనుకుంటున్నాను సార్. ఒక సాంగ్ పాడగలరా సార్? అంటే మీరు లేట్ గా లాగిన్ అయ్యారేమో, ఇప్పుడే ఒక పాట ఇప్పుడే పాడారు, చాలా మంచి పాట పాడారు. నేను మిస్ అయ్యాను సార్, నేను ఇప్పుడే జస్ట్ ట్రై చేశాను, ఫైన్ కరెక్ట్ అయ్యాను. అను పర్లేదు, మరి మళ్ళీ యూట్యూబ్ లో వస్తుంది. ఓకే, యా ఫర్ లిసనింగ్ అండి. యా థాంక్యూ అను, థాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే అను, థాంక్యూ సో మచ్ అను. ఓకే బై. మీరు ఫస్ట్ స్టేజ్ షోస్లలో, అంటే అసలు పాట తీక రాకముందు కూడా, అంటే ఇప్పుడు శంకరాభరణం సాంగ్స్ అన్నారు కదా, స్టేజ్ షోస్ లో ఏ పాట పాడారు ఫస్ట్ కాంపిటీషన్ లో? ఫస్ట్ కాంపిటీషన్ అంటే నేను పాట తీయగాక రాకముందే నేను దాదాపు ఒక 400 కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశానండి. అండ్ 400 at all levels. అంటే గణపతి నవరాత్రులు వీధి కాంపిటీషన్ నుంచి ఇంటర్ నేషనల్ కాంపిటీషన్స్ వరకు ఆల్ ఇండియా రేడియోలో నేషనల్ అవార్డ్ వచ్చింది. సో ఈ నేమ్ కాంపిటీషన్ ఈ స్థాయి ఆ స్థాయి అని లేదు, అన్ని స్థాయిలలో ఒక 400 కాంపిటీషన్లు పాడేశాను. పాడతా తీగా వాజ్ మై లాస్ట్ కాంపిటీషన్. అది కూడా కాంపిటీషన్ మీద ఇంట్రెస్ట్ తో వెళ్ళలేదు, బాలుగారిని దగ్గరని చూడాలనే కోరికతో ఆ కాంపిటీషన్ కి అప్లై చేశాను. సో అది కష్టం అండి, అది ఏ కాంపిటీషన్ ఏం పాడారు అని. బాలుగారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? మీరు నన్ను ఒక 2 రోజులు ఇంటర్వ్యూ చేయాలని చెప్పాలంటే, బాలుగారితో చెప్పాలండి మాకు కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ లో కొంచెం. బాలుగారు ఒకట రెండా దాదాపుగా ఒక 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది.
ఆయనతో అంటే ఆయన ఆయన చూడాలని ఆ కాంపిటీషన్ ఇవాళ యాజ్ ఆన్ టుడే ఇవాళ పొద్దున్న కూడా ఆయనతో మాట్లాడడం వేరే ఏదో ఆయన పాట ఆయన ఏదో ఒక వైద్యులకి పోలీసులకి పాట చేస్తున్నారంటే ఆయనతో పాటు గొంతు కలపడం కోసం ఆయనతో మాట్లాడడం జరిగింది. సో కొన్ని వందల వేల సందర్భాల్లో ఆయన్ని కలవడము ఆయనతో కలిసి పనిచేయడము ఆయనతో కలిసి ఎంతో టైం స్పెండ్ చేయడం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే గాయకుడిగా జన్మనిచ్చిన తండ్రి అండి, ఇంకంతకన్నా చెప్పడానికి అంటే పాడుతా తీయగా అనేది ఒక వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఇస్తే అదొక్కటే కాకుండా ఇప్పటి వరకు నన్ను అనేక సందర్భాలలో ఎంతో ప్రోత్సహించి నా చేయి పట్టు నడిపించి ఇంకా నాకు స్టూడియో ఒక రికార్డింగ్ స్టూడియో నేను 20 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేశాను. నా స్టూడియోలో ఒక 4000 పాటలు ఆయన రికార్డ్ చేసి ఉంటారు. ఎప్పుడు 4000 పాటలు నా స్టూడియోలోనే పాడతారు ఆయన. అంటే అలా కాకుండా నేను మ్యూజిక్ కంపోజ్ చేసిన అనేక ఆల్బమ్స్ లో ఒక దాదాపు ఒక 70-80 పాటలు పాడారు. నేను కంపోజ్ చేసిన సినిమాల్లో పాడారు. ఆయన స్టేజ్ షోల్లో ఎన్నో అవకాశాలు ఇచ్చారు నాకు. అలా ఒకటి కాదు రెండు కాదండి, అది ఒక పుస్తకం అవుతుంది అన్నమాట చెప్పు రాసుకుంటూ అందుకని. అంతే మనకి ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి. లవరాజు గారు నమస్తే అండి. హలో, యా బాలకృష్ణ గారు వచ్చారండి. యా బాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. యా మనతో మాట్లాడటానికి సింగర్ పార్థసారథి గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే సార్ పార్థసారథి గారు. నమస్కారం అండి బాలకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాం సార్. సార్ కీర్తన కీర్తన మ్యూజిక్ కంపెనీ అని ఒకటి మీద ఉంటే అది గుర్తుందా సార్ మీకు? కీర్తన మ్యూజిక్ కంపెనీ నాది కాదండి, అది నా దగ్గర పనిచేస్తారు ఆయన రామకృష్ణ గారు అని, నా స్టూడియోలో మేనేజర్ గా వర్క్ చేశారు. ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయన దానికి నేను హెల్ప్ ఎక్స్టెండ్ చేశాను, కానీ ఐ హావ్ నో రోల్ ఇన్ కీర్తన మ్యూజిక్ కంపెనీ. కీర్తన డిజిటల్ రికార్డింగ్ స్టూడియో ఇస్ మై స్టూడియో. కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అనేది నా అకాడమీ ఆఫ్ కీర్తన మ్యూజిక్ కంపెనీ ఇస్ నాట్ మై కంపెనీ. అంటే కీర్తన మ్యూజిక్ కంపెనీలో మీ ఆధ్వర్యంలో మా ఫ్రెండ్ కిషోర్ అనే ఒక అతను కొన్ని పాటలు చేయించుకున్నాడు సార్. తెలీదండి, నా ఆధ్వర్యం కాదు. మీ ఆధ్వర్యం నేను చేశాను సార్, ఎందుకంటే మీరు కూడా ఒక పాట పాడారు మొత్తం నిత్య సంతోషం ఆడతో లక్ష్మీనరసింహ. ఒక నిమిషం సార్, బాలకృష్ణ గారు మా ఆధ్వర్యంలో అంటే నన్ను ఆల్బమ్లు చేసేవాళ్ళు చాలా మంది పిలుస్తారు, నేను వెళ్ళి పాడతాను పాట, ఆ పాట పాడడం వరకే నాకు సంబంధం ఉంటుంది. ఇంకోటి మీరు చెప్తుంది కిషోర్ గారు అంటే కాకినాడ ఆయన ఆయన వైజాగ్ సార్, తెలియదు మరి కిషోర్ గారు. ఓకే, సింహాచలం ఆయన. అవును సార్, ఆయన పాట మీరు చేశారు, మీరు పాడారు ఆ పాట. ఎందుకంటే మీరు పాడే వరకు కూడాను సింహాచలం క్షేత్రం మీద ఎక్కువ పాటలు లేవు సార్ అంతకు ముందు. మీ పాటలతోనే వాటికి ఓం ప్రథమం అని జనాలకి కొంత పరిచయం అయింది. ఆ రకంగా మిమ్మల్ని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. కిషోర్ గారు మంచి మిత్రుడు ఆయన, మీరు చెప్తున్న నాకు అర్థమైంది. ఆయన చాలా పాటలు చేసి పాడాను నేను. నేను ఈ కీర్తన మ్యూజిక్ కంపెనీ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కీర్తన మ్యూజిక్ కంపెనీ ఆ పేరు అదే, కానీ అందులో కొన్ని కొంతమందికి అవకతవకలు జరిగాయి, అది నా దగ్గర నా దృష్టికి వచ్చాయి అనమాట. చెప్తున్నా వినండి, నాకు సంబంధం ఉన్నది కీర్తన డిజిటల్ రికార్డింగ్ స్టూడియో మాత్రమే, అది కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్. కీర్తన మ్యూజిక్ ఇస్ అ డిఫరెంట్ కంపెనీ, దానికి నాకు సంబంధం లేదు. అది మీ క్లారిఫికేషన్. ఓకే అండి, మరి యా బాలకృష్ణ గారు, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా మనతో మాట్లాడటానికి ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. యా లవరాజ్ గారు నమస్తే అండి. లవరాజ్ గారు నమస్తే అండి. సుజి గారు నమస్తే అండి. మనకి పార్థసారథి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్ పార్థసారథి గారు. నమస్కారం. నమస్కారం లవరాజ్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి అండి. చెప్పండి సార్. మీ ఎంట్రీ మేము అంటున్నాం, చాలా బాగుందండి. మీలాంటి వాళ్ళ గొంతులో మా గొంతు కలపడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మై ప్లెజర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం చేస్తారు మీరు? మాది టైలరింగ్ అండి.
టైలరింగ్ చేస్తూ మన ఎన్ఆర్ఐ రేడియో వింటూ మీకు ఫోన్ చేయడం అలాగా మీతో మాట్లాడడం సంతోషం సార్, సంతోషం. పాటలు బాగా వింటారు రెగ్యులర్ గా? వింటామండి, ఎందుకంటే మాకు షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి మళ్ళీ క్లోజ్ చేసిన వరకు మరి మా ఎన్ఆర్ఐ రేడియో కదండి. అయితే నాకు ఒక పాట పాడి వినిపిస్తారా మీ గొంతుకతో? నాకు వస్తే వినిపిస్తాను. తప్పకుండా మీకు వస్తుందండి. అయితే ఈ పాట నా నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లే అప్పడిగింది ఇవ్వద్దు ఇవ్వద్దు అనే పాట ఉంటదండి జూనియర్ ఎన్టీఆర్ గారిది. అది ఆ పాట ఎవరు పాడారో తెలుసా మీకు? తెలియదు సార్. అది మల్లికార్జున్ గారు పాడారండి. అది మల్లికార్జున్, అందుకే అడిగాను. మల్లికార్జున్ నా ప్రియ మిత్రుడు, గంట గీతం మేము ఇద్దరం పక్క పక్కనే ఉంటాం. గంట గీతం వరకు నాతోనే ఉన్నాడు. హైదరాబాద్ లో పక్క ఒకే ఫ్లాట్స్ లో ఉంటాము. అతను చాలా అద్భుతమైన సింగర్, కొన్ని వందల పాటలు పాడాడు. నేను కూడా, నేను మల్లికార్జున అందరం పాడుతా దిగా నుంచి వచ్చాము. విషయం ఏంటంటే మీరు నా మిత్రుడు పాడిన పాట అడగడం చాలా సంతోషం. మీరు తెలుసు, పేరు తెలుసు కూడా తెలుసుకోండి, బాగుంటుంది. ఆ సింగర్, ఆయన పేరు మల్లికార్జున్. ఒక్క నిమిషం లిరిక్ తీసుకుని ట్రై చేస్తాను. అలాగే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, లవరాజ్ గారు మీకు తెలియకపోయినా కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అలా మ్యాచ్ అయింది అనమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. ఈ విధంగా తెలుసుకున్నాం కదా ఆయన ఫ్రెండ్ అని. థ్యాంక్ యూ సార్. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే, మేము సింహాచల నుంచి చేస్తున్నాం. మీ పేరు? కిషోర్ కుమార్ అండి. ఓకే, పార్థసారథి గారు ఇంతకు ముందు బాలకృష్ణ గారు చెప్పారు కదా కిషోర్ అని. కిషోర్ గారు బాగున్నారా సార్? నమస్తే సార్, బాగున్నాను సార్. సోమ్ గురుభ్యో నమః సార్. సంతోషం మిత్రమా, బాగున్నా. చాలా రోజులైంది మీతో మాట్లాడి. నేను కూడా సార్, చాలా ఆనందంగా ఉంది. కిషోర్ గారు రాసిన పాటల్ని నేను కంపోజ్ చేసి చాలా పాటలు సింహాచలం మీద పాడాను. ఆయన ప్రతిగా నన్ను ప్రతిదీ ఫాలో అవుతారు, నా ఫేస్బుక్ ఫాలో అవుతారు. నేను ఏం పాట చేసినా ఆయన ఒక మంచి కామెంట్ పెడతారు. ఇలాగే గురుభ్యో నమ అంటారు, ఆయన గురువులా భావిస్తారు. కానీ నేను అంత గొప్పవాడిని కాదు, బట్ ఆయన మంచి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎంత సుజి గారు, ఇప్పుడు ఆయన ఫోన్ చేసి నా గురించి చెప్పడం కదా, నేను మీకు ఆయన గురించి చెప్పాలి. ఆయన కష్టపడి, ఎంతో కష్టపడి డబ్బులు పోగు చేసుకుని ఆ దేవుడికి ఆయన రాసిన పాటల్ని ఒక సిడి రూపంలో తీసుకువచ్చారు. దానికి నాకు వీలైన సహకారం నేను చేశాను. కానీ అలాంటి మనుషులు ఈ రోజుల్లో చాలా రేర్ అండి, అలాంటి వ్యక్తిత్వం గల మనుషులు. చెప్పండి కిషోర్ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు సహాయం చేయలేదు సార్, ప్రాణం పోసారు నా పాటలకి, నా అక్షరాలకి ప్రాణం పోసారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. అసలు నిజంగా అండి, పార్థసారథి గారు మీ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా మంచిగా మా అక్షరాలకు ప్రాణం పోసారు. ఈ రోజు సింహాచల దేవస్థానంలో సార్ ఏదైతే ప్రాణం పోసారో ఆ పాటలు వేస్తూ ఉంటారు దేవస్థానం వారు. మీకు ఆ పాట ఏదైనా ఒక పాట పాడతారంటే, ఆయన రాసిన పాటలు కిషోర్ గారు రాసింది? అమ్మో, మీరంత సడన్ గా అడిగితే నాకు పాడితే సంతోషిస్తాం. మీరు పాడండి, గుర్తుంటుంది కాబట్టి. అంటే తప్పుగా అనుకోకండి, వేరే నేను చాలా పాటలు పాడదు, వెంట వెంటనే గుర్తుండవు అవి. అన్లెస్ దేర్ ఇస్ అ స్క్రిప్ట్ ముందుంటే తప్ప, అందులో రచయిత ఆయన అయినప్పుడు తప్పులు పాడతాను. కిషోర్ గారు మీరు పాడండి, ఆయన వింటారు. పాడడం అంటే నేను, నాకు సంగీత పరంగా రాదు, లిరిక్స్ చెప్తాను సార్. ఓకే. నీ చరణములే మాకు శరణు నరసింహ, నీ నామే మాకు రక్ష నరసింహ అనేది ఒక పాట అండి. తర్వాత సరస్వతీదేవి మీద గురువు గారు పాడారు నేను రాసిన అక్షరాలకు.
అక్షరం నీవే, జ్ఞానం నీవే, అర్థం నీవే, పరమార్థం నీవే, లౌకికంలో సరస్వతి మాత అలా ఉంటదండి. అదొక అది స్తోత్రంలా పాడారు సరస్వతి మాత మీద. జన్మోత్సవం మీద ఒక పాట రాస్తానండి ఈ ఈ మధ్య జరగబోతుంది రేపు 26వ తారీఖున. 12 మనుగుల అని చెప్పి ఒక పాట ఉంటదండి చందనోత్సవం మీద. రేపు 26న మాకు సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది. దాని మీద పార్థసారథి గారు ఆయనే మ్యూజిక్ చేశారు, ఆయనే పాడారు ఆ పాట. ఓకే అండి, మరి కిషోర్ గారు యా థాంక్ యూ కిషోర్ గారు, నైస్ థాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం మీకు. నమస్కారం అండి. నమస్కారం. పార్థసారథి గారు, మీరు ఇప్పుడు చాలా స్టేజ్ షోస్ చేశారని విన్నాను, దాదాపు ఓవర్సీస్ లో 500 పైగా చేశారని విన్నాను. అసలు ఇన్ని ఎలా అండి పాసిబుల్? అసలు లేదండి, ఇప్పుడు భగవంతుడి దయ అంతే. ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ సాంగ్ రికార్డ్ చేసే 24 ఇయర్స్ అండి. ఓకే, సో ఇన్నేళ్ళ జర్నీలో భగవంతుడు అవకాశాలు ఇచ్చాడు, ఇంకా బిజీగా ఉంచుతున్నాడు. నేను దాదాపు 12 దేశాల్లో పర్ఫామ్ చేశానండి. అన్నిటికన్నా ముఖ్యము భగవంతుడి దయ. రెండు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను ట్రూగా. ఇప్పుడు చూడండి, ఆయన కిషోర్ గారు నా దగ్గరికి వస్తే నన్ను అలాగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను సంపాదించుకున్న ఆస్తి ఏంట్రా అంటే అదే అని చెప్పి. అవునండి, వింటుంటే ఆయన ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు మీతో. అది ఎన్నేళ్ళు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది ఆయన్ని. ఆయన్ని యాక్చువల్గా ఏమి చేయలేదండి పాప, ఆయన చాలా కష్టపడి చేసుకున్నారు ఆ ఆల్బమ్. సో ఆయనకి నాకు చేతనైనంతగా, అంటే మనిషిని చూస్తే మనకి ఇంటెన్షన్, వాళ్ళ వాళ్ళ దేని గురించి చేస్తున్నారు వాళ్ళు చెప్తే అది మనకు అర్థమవుతుంది కదా. ఆయన కమర్షియల్ ఇంట్రెస్ట్ లేదు, అందుకని నేను నా కమర్షియల్ ఇంట్రెస్ట్లు అన్ని తగ్గించుకుని నేను ఫ్రీగా చేశానని చెప్పట్లేదు, కానీ నేను తీసుకునే దానికి చాలా తక్కువ తీసుకుని అది కూడా నేను ఆయన ఆయన చేసే పని ముందు నేను చేసే తక్కువ అని పిలిచే చేశాను. అందుకని నన్ను అలా అందుకని అలా గుర్తు పెట్టుకుంటుంది. మనుషులు గుర్తు పెట్టుకోవడం కన్నా, ఇప్పుడు చూడండి సుజీ గారు, ఒక బోల్డ్ ఆల్బమ్లు చేస్తాం, బోల్డ్ కచేరీలు చేస్తాం, డబ్బులు వస్తాయి, డబ్బులు అయిపోతాయి, రేపు ఖర్చు అయిపోతుంది, మిగిలితుంది ఏంటి రిలేషన్? మిగిలేది మనిషి మనిషిగా ఉండే రిలేషన్. మనని ఎలా గుర్తు పెట్టుకుంటారు అనేది ఇంపార్టెంట్. మంచిగాను గుర్తు పెట్టుకోవచ్చు, చెడుగాను గుర్తు పెట్టుకోవచ్చు. యూ కెన్ బి గాంధీ, యూ కెన్ బి గాడ్స్. సో అది మన మీద ఆధారపడి ఉంది. సో మనం కచేరీ చేయడానికి ఒక ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము అనుకోండి, ఎంతో మంది ఇప్పుడు ఎన్నో దేశాలు తిరుగుతాము, ముక్కు మొహం తెలియదు, ఎయిర్పోర్ట్కి వస్తారు, వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళిద్దరూ వర్క్ చేస్తున్నా కూడా మనకి వాళ్ళు తిన్నా తినకపోయినా మనకి టైంకి అన్ని అమర్చి పెడతారు. ఎందుకు పెడతారండి? మనం కేవలం ఒక కళాకారుణం అని పెడతారు. కళాకారుల్ని అందరూ తన వాళ్ళు అనుకుంటారు. ఆ అనుకోవడం వరకు భగవంతుడు హెల్ప్ చేస్తాడు, తర్వాత దాన్ని నిలుపుకోవడం అనేది మన బాధ్యత. సో అందుకని అందుకని పాసిబుల్ అయిందేమో ఇన్నాళ్ళు జర్నీ, ఇన్ని దేశాల్లో పాడడం, ఇన్ని పాటలు, ఇన్ని కచేరీలు. ఇప్పుడు ఆయన 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 అడిగిన పాటలు ఏవి నాకు గుర్తులేవు, నేను పాడినవి ఏవి. నేను దాదాపు అలాంటివి 4,000 పాటలు రికార్డ్ చేశాను. 4,000 పాటలు? నేను నా కెరియర్ లో మొత్తం 4,000 పాటలు పాడానండి స్టూడియోలో. సో ఇప్పుడు ఆయన ఆయన 4 పాటలు చెప్పారు, నిజంగా నాకు గుర్తులేదు వాస్తవంగా. కానీ ఏంటంటే గుర్తుండి, ఆయనకి అట్లీస్ట్ 4 గుర్తుండిపోయే పని చేశామనే తృప్తి, సంతృప్తి అంతే. పార్థసారథి గారు మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నమస్తే. సార్ షో స్టార్టింగ్ నుంచి కూడా వింటున్నారు సార్. నేను అల్లు అన్న రజానా సాంగ్ కూడా మంచిగా పాడింది సార్. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ మీ బాలుగారిది ఫస్ట్ రౌండ్ ఉండే కదా సార్, 2013 లా, ఇది జబర్దస్త్ ఉంది సార్. ఇది అప్పుడు మీరు స్లిమ్ గా ఉండి అంతా డీప్ గా తీసుకుని చేతులతో ఇట్లా వాడింది కదా సార్, దీనికి హ్యాట్స్ ఆఫ్ సార్. అప్పుడు బాలు సార్ కూడా స్టేజ్ పైన ఉండే సార్, అప్పటి నుంచి ఫాలో అవుతారు సార్ మీ షో. ఇంకా ఈటీవీలో చాలా ఈటీవీలో చాలా ఇంటర్వ్యూలు చూసిన సార్ మీది. ఇంకోటి ఏంటంటే, చిత్ర గార్ సార్, చిత్ర మేడం తో కూడా మీరు పాట పాడండి కదా సార్. ఇంకా సుమంగళి మేడం గారు, స్వరాభిషేక్,
ఇంకోటి మీకు సార్ నేను అప్పుడు కాలేజ్ డేస్ లా చాలా ఫాలో అవుతున్నా హైలైట్ పాప సార్ నా ఫేవరెట్ సాంగ్ అప్పుడు నేను కాలేజ్ కొంచెం పాటలు సార్ ఎందుకంటే తప్పకుండా పాడిపిస్తామండి హైలైట్ బీట్ తో పాడిండ్రు ఇంకోటి వీలైతే కొంచెం పాడండి సార్ ఇది హరిణి గారితో పాడారు కదా మీరు లక్స్ పాప లక్స్ పాప అది అది లక్స్ పాప సాంగ్ రాజమండ్రిలో స్వరాజ్యంలో పాడినట్టున్నాను నేనే మర్చిపోయాను సార్ మీకు బాగానే గుర్తుందే మేము ఫాలో అవుతాం సార్ మీకు 2017 లో వాటిని తప్పుడు వదలొద్దు అనమాట లక్ష పాప లక్ష వీలైతే ఇది పాట పాడాలి సార్ చూడండి థ్యాంక్ యూ ఖాన్ గారు సో నైస్ ఓకే హ్యావ్ ఎ గ్రేట్ డే సార్ బై ఓకే థ్యాంక్ యూ అండి ఖాన్ గారు అసలు నిజంగా అలా గుర్తు పెట్టుకొని ఎంతమంది మనల్ని అది నేను సినిమాలో పాడలేదు బాలు గారు పాడారు యాక్చువల్గా నేను సరాభిషేక్ ఈటీవీ వాళ్ళు ఈటీవీ వాళ్ళు సరాభిషేక్ ఇప్పుడు ఆయన చెప్పేది ఏమనుకుంటున్నారు ఒక ప్రోగ్రామ్ ఈటీవీ సూపర్ మస్తీ అని మన జరిగిన ఒక ప్రోగ్రామ్ అందులో నేను మన హరిణి అని అమ్మాయి తమిళ సింగర్ అమ్మాయి అమ్మాయి పాడామన్నమాట యాక్చువల్గా ఈ పాట మొదటి నుంచి ఈ పాటకి నాకు వేరే రిలేషన్ ఉంది చెప్తాను లక్స పాప లంచ్ కొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా లిల్లీ పూ వంటి సోకు లీజుకిస్తావా లక్స పాప లంచ్ కొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా లిల్లీ పూ వంటి సోకు లీజుకిస్తావా ఓసై చింతామణి వరస కలిపేయని సమరసింహారెడ్డి సొగసు అసలు వడ్డీ ఒడిచేరి ఆడై కిస్ కబడ్డీ లక్స పాప లంచ్ కొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా లిల్లీ పూ వంటి సోకు లీజుకిస్తావా పాట బాలకృష్ణ గారి సినిమా ఇది కూడా మణిశర్మ గారు సంగీతం చేసిందే అంటే దీనికి నాకు అనుబంధం ఏంటంటే ఈ సినిమా సమరసింహారెడ్డి సినిమాకి కూడా నేను పనిచేశాను ఈ ట్యూన్ కంపోజింగ్ దగ్గర నుంచి బి గోపాల్ గారు డైరెక్టర్ మన చెంగల్ వెంకట్రావు గారు అని ఆయన ప్రొడ్యూసర్ ఆయన ట్రాక్ పాడి నావాడితో షూట్ చేశారు ఈ పాట తర్వాత బాలుగారు పాడారు బాలుగారు పాడించి నేర్పించడం ఈ పాట మొదటి నుంచి నేనే ఉన్నాను అనమాట దీని మేకింగ్ ఆఫ్ దిస్ సాంగ్ అంటాం కదా సో అలాగా అది అలాగే మరి పార్థు గారు విశ్వనాథ్ గారికి ఈ పాట పాడారు కదా స్వరాభిషేక మూవీ నుంచి కొడి కన్ను అదిరేనే అసలు ఎంత అద్భుతమైన పాట మీరే కంపోజ్ చేశారు కదండి ఆ పాట కూడా సినిమాలో పాట నేను పాడలేదండి కాబట్టి చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఆ పాట నేను కంపోజ్ చేశాను సినిమాలో బాలుగారు పాడారు బాలుగారు సునీత గారు పాడారు ఆ పాట కంపోజ్ చేసింది నేను అది ఒరిజినల్ గా ఆ సినిమాలో మిగతా ఆ సినిమాకి విద్యాసాగర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అయితే విశ్వనాథ్ గారు ఈ పాట ఒక్క పాట నా చేత కంపోజ్ చేసుకున్నారు సాంగ్ యా సో విశ్వనాథ్ గారు సినిమాకి ఒక పాట కంపోజ్ చేసే అవకాశం పెద్ద అదృష్టం అది అసలు నిజంగా అండి ఆ పాట అసలు ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారు ఆయనతో మీ అనుబంధం ఎలా ఉంటుంది ఒక్కసారి లైన్ కొంచెం ఏదైనా అదొక పుస్తకం రాయాలి మళ్ళా నేను విశ్వనాథ్ గారితో పాటలతో జర్నీ మొదలైన నాకు గత 17 సంవత్సరాలుగా కువైట్ లో ఫస్ట్ టైం ఆయన తోటి నేను ఇండియాలో కలవలేదు ఫస్ట్ టైం ఆయన విషయం ఏంటంటే కువైట్ లో విశ్వనాథ్ గారి సినిమా పాటలతో ఒక కువైట్ తెలుగు అసోసియేషన్ వాళ్ళకి ప్రోగ్రామ్ చేస్తే నేను ఎస్పీ శైలజ గారు ఆయన పాటలు ఆయన ఆయన సమక్షంలో పాడడం ఆయన అంటే ఆయన స్టేజ్ మీద ఉండి ప్రతి పాటకి ఆయన ఆ సిచ్యువేషన్ చెప్తే మేము పాడడం అనమాట ఆ తర్వాత ఆయనతో నా జర్నీ స్టార్ట్ అయింది తర్వాత ఆయన వర్క్ చేసిన ఒక టీవీ సీరియల్కి ఒక పాట కంపోజ్ చేయించారు తర్వాత ఏమో ఈ సినిమాకి ఈ పాట అని ఇంకొక బిట్ సాంగ్ స్వరాభిషేకంలో 2 పాటలు కంపోజ్ చేశారు కుడి కన్ను అదిరనే కూడిన తరుణాన కుడి కన్ను అదిరని కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాతురులు కుడి కన్ను అదిరనే
కూడిన తరుణాన. ఇది ఆయనకి కంపోజ్ చేసింది. తర్వాత విష్ణాదామృతం అని ఒక రెండేళ్ల పాటు ఆయన్ని ఒక ఈటీవీలో ప్రసారమైన ఒక షో, ఒక టాక్ షోకి నేను హోస్ట్ గా వ్యవహరించాను. ఫస్ట్ టైం ఎవరినైనా ఇంటర్వ్యూ చేయడం. విశ్వనాథ్ గారి సినిమాలకి ఆయన్ని ఒక రెండేళ్ల పాటు నడిచిందండి కార్యక్రమం. ఆయన్ని క్లోజ్ గా రెండేళ్ళు ఆయనతో కలిసి పనిచేయడం అంటేనే మీరు ఊహించండి. ఎంతో మంది, ఒక న్యూ జెర్సీలో ఒక ఆయన వచ్చి నా చేయిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయారు. ఏంటంటే, విశ్వనాథ్ గారు మిమ్మల్ని మీ చేయిని పట్టుకుని ఇలా నొక్కారండి, అంతకన్నా అదృష్టం ఏంటి. అలాంటి అభిమానులు ఉన్న వ్యక్తితో నేను అంటే నా అదృష్టం సార్ అన్నాను. అంటే అలా కాదులండి, మేము మీరు అండర్ప్లే చేసుకోకండి, మీ దగ్గర ఏం విషయం లేకపోతే ఆయన మీతో పాటు రెండేళ్ల పాటు తిప్పుకుంటారా, మీరు అలా అనకండి అన్నారు. ఓహో, అలా కామోస్ అలా అలా అయ్యుండేమో అనుకున్నాను నేను. చెప్తున్నా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇవాళకి కూడా మొన్న ఉగాది రోజున నేను ఈ మధ్య పలికిత భాగవతం అని ఒక టీవీ షో చేశాను. మన సంస్కృతి సంప్రదాయాలు, మా పద్యము, తెలుగు భాష అన్ని చచ్చిపోతున్నాయని, ఇప్పటి వరకు టీవీ చరిత్రలోనే పద్యాలతో ఒక రియాలిటీ షో జరగలేదు. పాడుతా తీగ స్థాయిలో ఒక పాట, ఒక పద్యాలు, భాగవత పద్యాలతోటి ఒక రియాలిటీ షో చేశాను. భక్తి టీవీలో 35 వారాలు టెలికాస్ట్ అయింది, మొన్ననే ఫినిష్ అయింది. మొన్న ఉగాది రోజున 48 మంది పిల్లల చేత నేను కంపోజ్ చేసిన పద్యాలు, పోతన గారు రాసినటువంటి పద్యాలు పాడటం. మీరు ఊహించండి, ఇవాళ రోజుల్లో కెవ్వుకేక, రింగరింగ ఐటమ్ సాంగ్లు, డార్లింగే, ఉన్న రోజుల్లో పిల్లలు భాగవత పద్యాలు పాడడం అనేది ఒక పెద్ద సాహసం యాక్చువల్గా. అవునండి, అవును. అలాంటి దాన్ని మేము భగవంతుడి దయతోటి సుసాధ్యం చేయగలిగాము. విషయం ఏంటంటే, మొన్న ఉగాది రోజున మొట్టమొదటి పొద్దున్న, మార్చి 25 పొద్దున్నే మొట్టమొదటి ఫోన్ ఆయన విశ్వనాథ్ గారు, అన్నా ఎంత మంచి పని చేసావు, నేను ఒక్క ఎపిసోడ్ చూశాను, ఎంత సంతోషంగా అనిపించిందో, ఇది ఒక్కటి చాలు నీ జీవితానికి అన్నాడు ఆయన. నిజంగా మీకు నిజంగా దేవుడిచ్చిన వరం ఇలా భాగవత పద్యాలు చేయటం, ఇంత మంది అభిమానులు సంపాదించుకుంటాం, నిజంగా అండి, గ్రేట్ అండి. అసలు అది చేసి ఆయన ఆయనంతా ఆయన ఫోన్ చేసి చాలా చిరంజీవ అని పెట్టేసి మళ్ళీ ఒక నిమిషంలో ఫోన్ చేసి, అవును నీకు ఉగాది శుభాకాంక్షలు, అంటే ఆయన ఫోన్ చేసి అభినందించారు, నేను వేరే క్లౌడ్ 9 లో ఉన్నాను. మళ్ళీ ఒక నిమిషంలో ఫోన్ చేసి, మీకు మీ అమ్మ, మా అమ్మాయికి, పిల్లలకి అందరికి మంచి ఆరోగ్యము, భగవంతుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు అంతకన్నా ఏం కావాలి సుజి గారు. విశ్వనాథ్ గారిని చూడాలని దగ్గర నుంచి ఆయనతో మాట్లాడాలని సహతాలు ఆడిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదే చెప్తున్నాను కదా, మనకి అర్హత కన్నా అలాంటి విషయాల్లో అదృష్టం వచ్చాడు. అర్హత ఉన్న వాళ్ళు 7 మంది ఉంటారు. కానీ నిజంగా ఆయన్ని మెప్పించడం అంటే నిజంగా అసలు చాలా గ్రేట్ అండి. అసలు విశ్వనాథ్ గారిని మెప్పించి ఆయనకి కంపోజ్ చేయడం అంటే నిజంగా. మరి పార్థసారథి గారు మనకి మొబైల్ నుంచి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. సుజయ్ గారు శుభ మధ్యాహ్నం. మన పార్థసారథి గారు కూడా శుభ మధ్యాహ్నం. బండారు మాట్లాడతారు, బంగారు మాట్లాడండి. పార్థసారథి గారితో మాట్లాడండి, త్రిమూర్తులు. నమస్కారం గుప్తా గారు, మీ వాయిస్ క్లియర్ గా లేదు నాకు. అయినా చెప్పండి, చెప్పండి. అదే ఇప్పుడు మీరు విద్యాసాగర్ గారి స్వరకల్పనలో కే విశ్వనాథ్ గారిని ఆయనకి ఇష్టమైనట్టుగా అభిప్రాయాలు అందుకోవడం మాత్రం ఊటుకుని గురుశాస్త్రం మీరట్టు అది హర్షించదగిన విషయం అండి. అంతేకాకుండా నాకు మాట చెప్తాను, అదేమిటంటే మీరు చాలా బాగుందని సినిమాలో ఒక పాట పాడారండి, ఆ పాట కూడా చాలా బాగుంటది, ఒక పాట పాడే. నేను మీకు మీరు నన్ను క్షమించాలి, చాలా బాగుంది అనే సినిమాలో నేను పాడేనని గుర్తుంది, కానీ ఏ పాట మర్చిపోయాను సార్. సరే సరే, నేను కే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో మీరు పాడేటువంటి బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అనే పాట అది అది వినిపిస్తాను. చాలా బాగుంది సినిమాలు, అది కూడా నాకు అసలు గుర్తులేదు. బట్ అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ సూజీ గారు నన్ను పిలిస్తే ఈ పాట నేర్చుకుని వస్తారు. తప్పకుండా అండి, తప్పకుండా. యా గుప్తా గారు మీకు ఆ పాట పాడి వినిపిస్తారు, బంగారం తెచ్చి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి గుప్తా గారు. చిన్న మాట యా చెప్పండి. ఇప్పుడు ఈవేళ పుట్టినరోజు, పెళ్లి రోజులు, ఇతరత్ర శుభకార్యాలు చెప్పిన వారందరికీ
మంచి మాట చెప్పారు. వాళ్ళు నేను నెక్స్ట్ మీరు ఆయన చెప్పకపోయినా నెక్స్ట్ నేను ఆ టాపిక్ రైజ్ చేసేవాడిని. ఇవాళ ఒక సంగీత సరస్వతి పుట్టినరోజు, జానకి గారు. అవును, జానకి గారు. ఆవిడతో కూడా నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. నేను ఆవిడ కరెక్ట్ గా ఒక 4 రోజుల క్రితమే మాట్లాడాను వారితో. అమ్మగారు పిలుస్తా, అమ్మ అమ్మలాగే ఉంటారు ఆవిడ. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కొంచెం అన్నం పెట్టనా అని అడుగుతారు. లేదండి బయలుదేరతాను అంటే, లేదు లేదు నేను కొబ్బరికాయ పచ్చడి చేశాను, ఒక 2 ముద్దలు కలిపి పెడతాను తినేసి వెళ్ళిపో అంట. అసలు ఎంత నిజంగా అండి, అసలు అంటే ఆ స్థాయిలో ఉన్న మనిషిని అంత సింపుల్ గా అంతగా ఉండడం చాలా అదృష్టం. నేను కూడా ఇప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి ఆవిడకి ట్రాక్స్ పాడాను. చాలా మంది సింగర్లు చూశాను ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్. మేము పాడిన తర్వాత ఇంకా మమ్మల్ని ఎన్నాళ్ళు పిలుస్తారండి, పిల్లలు ఎంత బాగా పాడుతున్నారో ఉంచేయచ్చు కదా మళ్ళీ రీప్లేస్ చేయడం ఎందుకు అన్నారు ఒకసారి ఆవిడ. ఎంత బాగా అనిపించిందో. అది కాక ఆయనతో చాలా కచేరీల్లో నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వాటిల్లో కచేరీల్లో పాడడం జరిగింది. తర్వాత ఆవిడ చాలా పాడని పాటలు ట్రాక్స్ పాడాను. అలాగే ఒక నేను చాలా కంపోజ్ చేశానండి ఆల్బమ్స్, సినిమాలు ఒక సినిమాలు ఎక్కువ చేయలేదు కానీ ఫ్యూజన్ ఆల్బమ్స్, డివోషన్ ఆల్బమ్స్ చాలా చేశాను. బాలు గారు, మనో గారు అందరూ చాలా పెద్ద వెలిసి, ఉన్ని కృష్ణన్ గారు, వీళ్ళందరూ పాడారు నా మ్యూజిక్ డైరెక్షన్ లో. అయితే జానక్ గారు పాడలేదు, నాకు ఇష్టమైన సింగర్ అని ఒక కోరిక చాలా రోజుల నుంచి ఉంది. నేను ఒక చాలా సార్లు అడిగాను, అడిగితే నా మీద నన్ను కరుణించి ఒక 1.5 ఏళ్ల తర్వాత క్రితం నేను ఇంకా ఎక్కువ పాడదలుచుకోలేదు, ఓపిక అయిపోయింది, ఇంకా పిల్లలు చాలా మంది వస్తున్నారు అని నువ్వు అడిగావు కదా, నీది ఒక్క పాట మాత్రం పాడతానని వచ్చిన అదో నేను స్వరపరిచిన ఒక అన్నమయ్య కీర్తన పాడి రికార్డ్ చేసి నాతో స్టూడియోలో ఒక 3 గంటల సేపు ఉండి అలాగా ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇచ్చినటువంటి సందర్భం. అలాగా ఇది అదే ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఒక్కొక్కళ్ళని అడిగితే ఒక్కొక్కళ్ళతో నాకు ఇంత అనుభవం ఉందా అని ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే అంత అదృష్టం ఉందా అనిపిస్తుంది. అసలు నిజంగా మాకు నిజంగా కొంచెం అంటే అంత గొప్ప వారితో మీ అనుబంధం ఆమా అసలు బాబా కొబ్బరికాయ పచ్చడి చేశాను తిని వెళ్ళండి, అసలు నిజంగా అండి మీరు ఎంత అదృష్టవంతులండి కదా అమ్మ. అంత నిజంగా ఆవిడ కళ్ళు నీళ్ళు వచ్చే అమ్మలాగా అనిపిస్తుంది. సరే ఆవిడ అన్నమయ్య కీర్తన నేను స్వరపరిచింది పాడారు. దేవుడవో నీవు జీవులు నీ బంట్లు చేవదేరి నీ సేతే శేఖరమై నిలిచే. దేవుడవో నీవు జీవులు నీ బంట్లు చేవదేరి నీ సేతే శేఖరమై నిలిచే. దేవుడవో నీవు జీవులు నీ బంట్లు. ఇది నేను కంపోజ్ చేస్తున్న అన్నమయ్య కీర్తన, వారి నోట్లోంచి రికార్డ్ అయింది. ఇప్పుడు మీ ఈ మధ్య ఒక చిన్న ఆవిడకి బాత్రూమ్ లో పడి ఒక చిన్న ఫ్రాక్చర్ అయింది, చాలా కంగారు. కానీ ఆవిడ ఇప్పుడు కోలుకున్నారు, సంపూర్ణంగా కోలుకున్నారు. మైసూర్ లో వారి చుట్టాల ఇంట్లో ఒక ఎస్టేట్ లో ఉన్నారు. వాళ్ళ అబ్బాయి మురళి గారు కూడా ఎప్పుడు టచ్ లో ఉంటారు. మొన్న ఒక రోజు ఏదో సినిమా చూస్తూ ఆవిడ పాట విని సడన్ గుర్తొచ్చి ఫోన్ చేశా. మురళి గారు మాట్లాడి నేను ఎక్కువ ఆవిడని ఎక్కువ డిస్టర్బ్ చేయను, మనకి ఎంత ఉన్నా కూడా పెద్ద వాళ్ళ గౌరవం మనం నిలబెట్టాలి అని. అమ్మగారు బాగున్నారా, ఆవిడని గుర్తొచ్చారు నాకు ఒకసారి, సరే మీ క్షేమం కనుక్కున్నాను మీకు ఫోన్ చేశా అన్నారు. చాలా థ్యాంక్స్ పార్థ గారు, బాగున్నారు అమ్మ బాగున్నారు అని కాసేపు మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. మొన్నటి 11 ఇంటికి ఆవిడే ఫోన్ చేశారు, ఏమిటి ఫోన్ చేసావట, అందరూ బాగున్నారా, అమ్మాయి నువ్వు పిల్లలు అందరూ బాగున్నారా, ఎక్కడికి బయట తిరగట్లేదు కదా అన్న. సో మొన్నటి 11 ఇంటికి ఆవిడే ఫోన్ చేశారు. అంటే చెప్తున్నా కరెక్ట్ గా 4 రోజులు అయింది.
పుట్టినరోజు ఆ మహాతల్లి చక్కగా ఆనందంగా పాడుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. పార్థ గారు మనకి మొబైల్ నుంచి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. యా, కట్ అయిపోయారు అయ్యా. పార్థ గారు, మీరు చాలా స్టేజ్ షోస్ ఇచ్చారు కదా ఓవర్సీస్ లో, ఎక్కువగా మిమ్మల్ని ఏ పాట పాడమని అడుగుతూ ఉంటారు అక్కడ? అలా ఏం లేదండి. మ్యూజిక్ కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయి, సినిమా పాటల కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయంటే అండి, మోస్ట్లీ సీజనల్ అండి. ఈ సీజన్ లో అంటే ఒక లిస్ట్ సీజనల్, ఒక లిస్ట్ స్టాండర్డ్ గా ఉంటుంది. ఒక లిస్ట్ ఏమో ఎప్పుడు కొత్త పాటలు, ఇవాళ ఒక పాట ఉంటే నెక్స్ట్ మూడు నెలలకు ఇంకో పాట ఉంటుంది. ఇప్పుడు ఇవా ఇప్పుడు వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు అలవైకుంఠపురంలో హిట్, దానికి ముందు భరతనే నేను హిట్, అంతకు ముందు ఏదో శ్రీమంతుడి హిట్, అంతకు ముందు ఏదో ఇంకోటి, అలాగా ఏ సీజన్ ఆ సీజన్ మూడు నెలల హిట్ల పాటలు మారిపోతూ ఉంటాయి. ఒక సైడ్ బిగినింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో పాడే గన్సాల్ గారి పాట, బాలు గారి పాట, అవి స్టాండర్డ్ గా ఉంటాయి. అవి ఏ శంకరాభరణమును, లేకపోతే ఏ దేవిలో విరిసిన పారిజాతము, లేకపోతే అన్నమయ్య పాట, లేకపోతే శివశంకరియో, లేకపోతే అలాంటి కొంచెం స్టాండర్డ్ ఉన్న పాటలు ఎప్పటికీ ఆల్ ఎవర్ గ్రీన్. కొంతమంది ఇప్పుడు కాన్సెప్ట్ అన్న తర్వాత ఎలా అండ అంటే అండి, మేము వంట వాళ్ళం, వంటవాడు అన్న తర్వాత ఒక మీరు హోటల్కి వెళ్ళిన తర్వాత పొద్దు మొదలు సూపు స్టార్టర్ దగ్గర నుంచి పప్పు దగ్గర నుంచి కూరలు, తర్వాత పక్కన పిండి వంటలు, మళ్ళీ పులుసు సాంబారు, మళ్ళీ మిరపకాయ బజ్జీలు, తర్వాత స్వీట్లు, డెజర్ట్లు, ఐస్ క్రీమ్లు, ఇవన్నీ ఇవా ఇచ్చినట్టే మేము కూడా ఓ దేవుడి పాట, ఓ గన్సాల గారి పాట, బాలు గారి పాటలు, తర్వాత యూత్కి నచ్చేవి, తర్వాత అలాగే పెద్దవాళ్ళకి నచ్చేవి, ఇలా ఒక ఒక అన్ని పాటలు పాడుతుంటారు. వెళ్తాం వంట వాళ్ళం కదా, మరి అందరిని మెప్పించాలి. స్లో స్లో కాదు, అన్ని ఓల్డ్ సాంగ్స్ పాడితే వీడు అవుట్డేటెడ్ అంటారు, అన్ని టప్పంగు సాంగ్లు పాడితే వీడికి విషయం లేదు, అదే లాభం లేదండి. ఏదో గాలి పాటలు పాడతారు, నిజమైన స్టఫ్ ఉన్న పాటలు పాడలేరు. ఈ సీనియర్స్ అందరూ ఇలా అంటారు, అది వినాలి ఇది వినాలి, అందుకని అందరిని సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. యా, పార్థ గారు మనకి ఒక ఆత్మీయులు వచ్చారు. హలో, నమస్తే అండి. నమస్తే నాన్న, సుజి ఎలా ఉన్నాం? యా, నేను చాలా బాగున్నానండి త్యాగరాజ్ గారు. యా, మనకి పార్థ గారు, పార్థసారథి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నేను శ్రీకాళహస్తిలో ఉంటాను సార్. మీ పేరు ఏంటి? సార్ గడవండి. కార్యక్రమం ప్రారంభం నుంచి వింటున్నాను సార్. చాలా చక్కగా, ఎంత కూల్ గా మాట్లాడుతున్నారంటే చాలా చక్కగా జరిగిపోతుంది కార్యక్రమం. అంటే సార్, నాకు ఒక చిన్న అనుమతిస్తే చెప్పండి, మీ పాటని యొక్క పల్లవి మీకు వినిపించాలనుకుంటున్నాను సార్. తప్పకుండా పాడండి. అయ్యో, ఎంతసేపు మేము పాడడం, మా పాటను వేరే వాళ్ళు విని మీరు పాడితే, అందులో త్యాగరాజ్ గారు పాడితే ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు సార్. అల్లో నేరేడు కళ్ళదానా, ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా, హల్లో వర్ణాల పూలవానా, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా, నమ్మేదేలా మైనా, ఇంత ప్రేమ నా మీదేనా, కల్లో లేదే నాయనా, అల్లుకుంటూ ఒళ్ళో లేనా, అల్లో నేరేడు కళ్ళదానా, ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా. 1999లో ఎప్పుడు మీరు పాడిన గొంతు ఎలా ఉందో ఇవాళ కూడా అదే విధంగా ఉంది సార్, చక్కగా ఉంది మీ గొంతు. ఓకే అండి త్యాగరాజ్ గారు, థ్యాంక్ యూ అండి. మరి అప్పుడు అప్పుడు త్యాగరాజ్ గారు. ఓకే, బాయ్ అండి త్యాగరాజ్ గారు. యా,
నిజమండి. ఇప్పుడు త్యాగరాజు గారు అడిగారు కదా ఒక క్వశ్చన్, అప్పుడు ఎలా ఉందో వాయిస్ ఇప్పుడు అలానే ఉండడానికి అసలు మీరు ఏంటి ఏం చేస్తారు, ట్రిక్స్ ఏంటండి? అంటే కంపల్సరీగా ఐస్ వాటర్ తాగుతాను, ఐస్ క్రీమ్ తింటాను. ఓ అంటే యాక్చువల్గా వాస్తవం ఏంటంటే మరి మీరు నేను ఏం చెప్పాలో నాకు తెలియదు, ఎందుకంటే బాగా ఇన్నేళ్ళ నుంచి సింగర్ గా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అని అని అలా నేనేమి జాగ్రత్త తీసుకోని చెప్తే అది కరెక్టో కాదు. అలానే దాన్ని అబ్యూజ్ చేయను కానీ ప్రత్యేక నా 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 నమ్మకం ఏంటి అంటే బాడీ అనేది ఒక అలవాటుకి సంబంధించిన విషయం అండి. ఇప్పుడు మనము నేను 10 చోట్లకి తిరగాలి, ఇప్పుడంటే లాక్డౌన్ పుణ్యం అని గత 20 రోజులుగా బయటకే అడుగు పెట్టలేదు, కానీ మామూలుగా ఇంట్లో ఉండే సందర్భమే తక్కువ. రంపచోడవరం నుంచి రిచ్మండ్ వరకు, నూజివీడు నుంచి న్యూయార్క్ వరకు తిరగాల్సిందే. సో రకరకాల పరిస్థితుల్లో ఉండాలి, రకరకాల హోటల్స్ లో ఉండాలి, రకరకాల మనుషుల ఇంట్లో ఉండాలి. ఇప్పుడు అన్ని రకాల రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని నాకు అది పడదు ఇది పడదు ఇది తిన్నో అది కదనో అన్ని గంటలకు ఇదే కావాలి అన్ని గంటలకు అదే కావాలంటే నడవదండి. అవును, మనం ఇబ్బంది పడతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం పక్క వాళ్ళని ఇబ్బంది పెడతాం. సో అందుకని ఏంటంటే మనం ఏం అలవాటు చేసుకుంటా అంటే మనము ఈ రెస్ట్రిక్షన్ అన్ని పెట్టుకోకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ ని బాగా డెవలప్ చేసుకుని ఒక్క వాటర్ విషయంలో మాత్రం తప్ప ఫుడ్ విషయంలో ఏమీ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా ఏదైనా లిమిటెడ్ గా పరిమితంగా కారాలు లేకుండా తినడం అంతే. నీళ్లు మాత్రము ప్లేస్ టు ప్లేస్ మనకి హాని చేసినా మంచి చేసినా వాటర్ లోనే ఉంటుంది, అంటే ఆ వాటర్ ఒక్కటి జాగ్రత్తగా ఉంటారు. అలా అని మీరు కంప్లీట్ గా హాట్ వాటర్ లే తాగాలి, గార్గ్లింగ్ చేయాలి, అన్ఫార్చునేట్లీ గార్గ్లింగ్ చేయడం కూడా రాదు నాకు సరిగ్గా. సింగర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏం లేవు, రికార్డింగ్ పాడుతూ కరెక్ట్ గా ఒక మన కూల్ వాటర్ బాటిల్ లో చల్లటి నీళ్లే ఉంటాయి. సో అది బేసిక్ గా అది ఒక అలవాటు అండి. నేనేం నమ్ముతానంటే మన గొంతు మనం చెప్పినట్టు గొంతు వినాలి అనేది ఒక కాన్సెప్ట్, అది భగవంతుడు ఓపికిచ్చినంతసేపు అలా జరుగుతుంది. అది మన బాడీ మనం విన్న పరిస్థితి కూడా వస్తుంది, కానీ సాధ్యమైనంత వరకు మనం దాన్ని మనం లేకపోతే మనం దానికి సరెండర్ అయిపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. పార్థ గారు మనకి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు, గురువు గారు. శ్రీరామూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి పార్థ గారు. నమస్కారం సార్. నేను శ్రీరామూర్తి చిమ్మపూడి. అయ్యో మీరు, నమస్కారం గురుగారు. చాలా సంతోషం అండి. పలికేద భాగవతం ద్వారా మీరు విద్యార్థుల చేత పద్యాలు పాడిస్తూ అర్థవంతంగా దాని మీద తాత్పర్యం కూడా చెప్పిస్తూ దాని మీద చేస్తున్నటువంటి ప్రయోగాలు, మీరు చేస్తున్నటువంటి కృషి అరణ్య సామాన్యమైంది, మీకు నిజంగా హార్దికమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం సార్, ఆశీర్వాదం. చాలా గొప్ప కృషి చేస్తున్నారు మీరు. నేను ఆ సందర్భంలోనే శ్రీకరు మొదలైనటువంటి వాళ్ళు మీ పిల్లలు ఎవరైతే మీ కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళిద్దరే బాల పద్య గాన హేళని మా చిమ్మపూడి ఫౌండేషన్ ద్వారా ఒకటి ఏర్పాటు చేసి మిమ్మల్ని గెస్ట్ గా పిలిచారు ఒకసారి. అవునండి, ఆ రోజు నాకు వీలు లేకపోవడం వల్ల రాలేకపోయాను, బట్ తప్పకుండా నెక్స్ట్ టైం కార్యక్రమాల్లో నేను వస్తాను. తప్పకుండా ఈసారి ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా మీరు రావాలి. మీరు పిల్లలు ఆశీర్వదించాలి, నిజంగా పిల్లల చేత ఎంత చక్కని పద్యాలు పాడిస్తున్నారు. అందుకని మిమ్మల్ని మీ కృషికి కృషిని అభినందించాలి. నిజంగా మీ కృషికి తెలియటువంటి గుర్తింపు ఇంకా ఇంకా రావాలి. ఈ పిల్లల చేత పాడిస్తున్నారు, నేను కూడా పిల్లల చేత ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా శాఖలు పెట్టించి పిల్లల చేత భగవద్గీత శ్లోకాలు పద్యాలు భాగవత పద్యాలు శతక పద్యాలు పోటీలు పెట్టించి వాళ్ళకు బహుమతులు ఇప్పిస్తూ ఉన్నాను నేను. చాలా సంతోషం గురుగారు. మీరు సుజి గారు మీకు తెలుసో తెలీదో చింపూడి శ్రీరామూర్తి గారు మంచి రచయిత, చాలా పుస్తకాలు, లలిత సంగీతం, చాలా గీతాలు రాశారు. వారు అందరికి కళారంగంలో చాలా సుప్రచితులు, చాలా మంచి సేవ చేసేటువంటి వ్యక్తులు, ఉన్నతమైన ఆదర్శం ఉన్నటువంటి వ్యక్తులు. అవునండి, మాకు కూడా అందరిని ఆశీర్వదిస్తారండి అప్పుడప్పుడు ఇలా. అలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం నాకు కూడా చాలా అవసరం ఇవాళ దొరికింది. సంతోషం గురుగారు.
సార్ నేను అందుకనే ఇప్పుడు వారు చేస్తారు కృషి ప్రత్యేకంగా అభినందించి వారిని సత్కరించాలనే ఉద్దేశంతోనే వారినే చీఫ్ గెస్ట్ గా ఆ పిల్లల ప్రోగ్రామ్ కి పిలిచాను అన్నమాట. పిలిస్తే గొంతు సరిగా రాలేకపోయారు, పైగా అప్పుడు ఏదో తిరుమల ఏదో ప్రోగ్రామ్ కూడా ఉందన్నారండి మీరు. ఆ కారణం చేత వాళ్ళు రాలేకపోయారు. ఈసారి మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా వస్తాను సార్, ఇది నా వాగ్దానం. పాటలు పాడారు టీవీ సీరియల్స్ కి, నాలుగో సీరియల్స్ కి బాలు గారు పాడారు. బాలు గారికి నా యొక్క పాటలు అంటే కూడా చాలా అభిమానము. పాట పరిమళించిన వేళ అనే పుస్తకం పంపిస్తారు, ఆ పుస్తకాన్ని వారికి అంకితం కూడా చేశారండి బాలు గారికి. విశ్వనాథ్ గారు ఆవిష్కరించారు, అది నా అదృష్టం అండి. మీరు నాకు ఇచ్చారు సార్ ఆ పుస్తకం, నా దగ్గర ఉంది అది. పాండే గారు మ్యూజిక్ కాకుండా ఇంకా మీకు హాబీస్ ఏంటండి? ఇంకా ఏం పెద్దగా నాకు వేరే ప్రపంచం ఏం తెలియదు అండి. అంటే ఓ సినిమాలు చూస్తాను, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే అది ఎలా ఉంటుందంటే మ్యూజిక్ కాకుండా విషయాలు మాట్లాడుకునే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. కళాకారులకి అదొక వరము, అది కొంచెం ఇబ్బంది కూడా. అంటే మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా ప్రోగ్రాంలో కలిసినా, లేకపోతే ఫోన్ మాట్లాడినా, మెయిన్గా మ్యూజిక్ రిలేటెడ్ ఇష్యూసే వస్తాయి. సంగీతం ఏం చేసావనో, లేకపోతే కొత్తగా ఏం చేశారనో, లేకపోతే వాళ్ళు ఎవరైతే చేశారు, వాళ్ళు జానక్ గారు పుట్టినరోజు, ఇలా ఇలా అయితే ఈ సినిమా బాగుంది, సినిమా రివ్యూ ఏంటి, దాంతో కొత్త ఇలాంటి మ్యూజిక్ రిలేటెడ్ టాపిక్స్ తప్ప వేరే మాటలు మాట్లాడుకునే సందర్భము అది చాలా తక్కువ ఉంటుందండి. అంటే పొద్దున్న లేస్తే, పొద్దున్న 5 గంటలు లేస్తే 5:30 నుంచి నేను ఏవో 2 ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. అక్కడ నుంచి ఈవినింగ్ నైట్ వరకు మ్యూజిక్ మ్యూజిక్ రిలేటెడ్ మాక్సిమం ఉంటుంది. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ 80% ఆఫ్ మై డైలీ లైఫ్ ఇస్ టోటలీ ఆక్యుపైడ్. ఇంకా మిగతా 15 మన కుటుంబ వ్యవహారాలు ఉంటాయి, పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ క్లాసులు. అందుకని పెద్దగా ఇప్పుడు ఏం చేస్తారు అంటే పెద్ద క్వశ్చన్ మార్కే. ఏం చేస్తారు, మన అయితే సినిమా చూస్తారు లేదా మ్యూజిక్ లో ఏం చేయాలో అని ఆలోచిస్తుంటాను. ఓకే ఓకే. యా మీ ఫ్యామిలీ గురించి కొంచెం ఏదైనా. ఫ్యామిలీ అంటే బేసికల్లీ మేము ముగ్గురు అన్నదమ్ములు ఉండి, మా నాన్నగారు రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ పిఆర్ గవర్నమెంట్ కాలేజ్, అమ్మగారు నేమాన్ రామన్ గారు, మా అమ్మగారు పేరు సరోజ. ఇద్దరు అన్నయ్యలు, ఒక అబ్బాయి, ఒక పెద్దన్న ఆస్ట్రేలియా అదే అమెరికాలో ఉంటాడు, రెండోనే ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఆయన కూడా ఇప్పుడు మ్యూజిక్ పర్స్యూ చేస్తున్నాడు. రెండో అన్నయ్య ఆయన మంచి కంపోజర్ డ్రమ్మర్ కూడా. నా వైఫ్, నా వైఫ్ అంటే మా చిన్నాన్న, అంటే ఇంకా చాలా ఉందండి మా ఫ్యామిలీలో. మా చిన్నాన్నగారు అబ్బాయి దేవిశ్రీ ప్రసాద్ కి దగ్గర రిథమ్ ప్లేయర్ ఆయన. మా చెల్లాయి కూతురు అమ్మాయి పాడుతా తీయగా జీతారుగా, అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయి కూడా మంచి సింగరు, అన్ని టీవీ ఛానల్స్ లోనూ అమ్మాయి పాడుతుంది. ఇప్పుడు మా అబ్బాయి మళ్ళీ డ్రమ్మర్, మా అబ్బాయి ఈజ్ 16-year-old బాయ్, వాడు మ్యూజిక్ మెయిన్ గానే చదువుతున్నాడు. లండన్ ట్రినిటీ కాలేజ్ నుంచి 8 గ్రేడ్స్ ఫినిష్ చేశాడు. పియానో వాయిస్తాడు, డ్రమ్స్ వాయిస్తాడు. నాకు ఇద్దరు అబ్బాయిలు, మా రెండో అబ్బాయి పెద్ద అబ్బాయి పేరు గౌతమ్, అదే పెద్ద అబ్బాయి పేరు కశ్యప్, రెండో అబ్బాయి పేరు గౌతమ్. రెండో అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, వాడికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. నా వైఫ్ కృష్ణప్రియ, తను రిటైర్డ్, ఆమె రిటైర్డ్ కాదు, రిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఇలా దేశాలు పట్టుకు తిరుగుతున్నానని చెప్పి పాపం తను పిల్లల కోసం తను షీ టుక్ ఎ బ్యాక్ స్టెప్. సో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, బేసికలీ ఎక్సెంచర్ లో పనిచేస్తుంది. ఇప్పుడు షీఈస్ నాట్ వర్కింగ్. కానీ భాగవతము వీటన్నిటిలోనూ తను, నాకు తనకి భాగవతం అంటే బాగా ఇష్టం. సో దట్స్ ఆల్ అండి, ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఫ్యామిలీ, సో స్మాల్ వరల్డ్. ఇంకా మనకి టైం కూడా అయిపోతుంది, లాస్ట్ ఒకటి అడుగుతానండి. అలాగే మరి చాలా మంది అండి ఇప్పుడు ఇంకా చిన్నతనం నుంచే నేను సింగర్ని కావాలి, యా నేను ఇట్లా ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలని చిన్నతనం నుంచి నేర్చుకొని కాంపిటీషన్స్ కంతా వెళ్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి? అంటే టాలెంట్ పరంగా, దేని పరంగా ఏమి అర్హత ఉందో నాకు తెలియదు, కానీ నేను పాటించి చెప్తున్న మాట మాత్రం ఒకటి ఉందండి, చాలా కష్టాలు చాలా నష్టాలు
రేపు ఏమవుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి, దట్ ఇన్సెక్యూరిటీ, ఎలిమెంట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ నాట్ జస్ట్ సింగర్. పెద్ద పెద్ద సింగర్ల దగ్గర నుంచి చిన్న కళాకారుల వరకు ప్రతి వాళ్ళకి అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. కానీ కష్టం వచ్చిందని మనము దాన్ని వదిలేసి ఇంకోటి చూసుకుందాం అనుకోకుండా ఉంటే, దాన్నే పట్టుకుని మనము పరిశీలన చేస్తే మీకంటూ ఒక స్థానం ఉంటుంది అనడానికి డెఫినెట్ గా నాకు నేనే చెప్పుకోవచ్చండి. నాకు చాలా సందర్భాల్లో డౌన్ మూమెంట్స్ ఉన్నాయి, నాకు నేనే పని క్రియేట్ చేసుకుని చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అంతో ఇంతో ప్రజల్లో ఒక గుర్తింపు ఉందంటే నాకు వేరే ఏ పని రాదు, ఇదే సరిగ్గా రాదు అనుకుంటాను. అందుకని వచ్చిన అంతో ఇంతో వచ్చిన పనిని, ఎందుకంటే ఏ ఫీల్డ్ బెడ్ ఆఫ్ రోజెస్ కాదండి, పోనీ ఒక ఇది మారేసి ఇక్కడ కష్టం ఉంది వేరే ఫీల్డ్కి వెళ్ళిపోదాం అంటే అది బెడ్ ఆఫ్ రోజెస్ అయితే వెళ్ళిపోవచ్చు, అక్కడ ఎన్ని కష్టాలు ఉన్నాయో. అందుకని కష్టం వచ్చిందని మానేయకండి, ఆ కష్టాన్ని ఎదుర్కోండి, మీకు మీ మార్గాన్ని మీరే శుభ్రపరుచుకుని మీ ప్రయాణం హాయిగా ఉండేలా చేసుకోవాల్సిన బాధ్యత మీదే. అంటే చాలా గొప్పగా చెప్పారండి, చాలా యా. మరి నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి పార్థి గారు, మీతో మాట్లాడటం ఇలా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చాలా యా, మీరు ఎప్పుడు నిజంగానే మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటూ ఇంకా మీ నుంచి మేము చాలా చాలా గొప్ప పాటలు ఆశిస్తున్నాము. అది ఇప్పుడు చాలా మంది అడిగారు కదా, హల్లో నేరేడు కల్ల కదా అన్న. యా, లాస్ట్ ఫైనల్ గా మాకు ఈ పాట పాడండి, బంగారం తెచ్చి మనం ఫినిష్ చేద్దాం. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మ, ఇన్నాళ్ళ నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఈ అమ్మ, పించం కుంచగా మారని మురిపించే చిత్రం చూడని, విరి విరి గుమ్మడి వాడి పేరేంటమ్మా అమ్మడి, ఓ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా. మీకు థ్యాంక్ యూ సుజి గారు, మీకు ఎన్ఆర్ఐ రేడియో, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అలాగే అందరూ దయచేసి లాక్డౌన్ రూల్ సాధ్యమైనంత వరకు పాటించండి, వీలైతే ఎవరికైనా హెల్ప్ చేయండి. మనం ప్రపంచం యావత్తు ఒక విపత్కరమైన పరిస్థితుల్లోంచి వెళ్తోంది, మన బాధ్యత ఇంట్లో ఉండడమే, మన బాధ్యత మన ప్రభుత్వానికి సహకరించడమే. వీలుంటే మన పక్క వాళ్ళు ఒక్కళ్ళకి సాయం చేస్తే చాలు, ఇలా ప్రతి వాళ్ళు ఒక్కళ్ళకి సాయం చేస్తే మన చేసే జనాభాలో సగం మందికి అవసరం ఉండదు సహాయం. అందుకని సాధ్యమైన తొందరలో మనం అందరం మళ్ళీ కలుసుకునే రోజు, అంటే మీరు చూడండి మనుషుల్ని కలుసుకోవడానికి ఎంత ఆత్రం, ఎంత మృగ్యం అయిపోయింది అవకాశము. సో అలాంటి పరిస్థితి తొందరలోనే వస్తుంది. ఇలా స్కైపుల ద్వారా కాకుండా ఒక మంచి ప్రోగ్రాంలో వందల మంది ప్రేక్షకుల్లో అందరం కలిసి పాటలు పాడుకునే రోజు, సంతోషం గడిపే రోజు తొందరగా రావాలని భగవంతుని కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. చాలా చాలా ధన్యవాదాలు అండి పార్థి గారు, మీరు ఎప్పుడు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుంచి ఇంకా మంచి పాటలు, ఇంకా గొప్ప గొప్ప పాటలు రావాలని ఆశిస్తున్నాము. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి మన పార్థ సారథి గారి ఇంటర్వ్యూ, సూపర్ గా పాడారు కదా, సూపర్ గా ఉంది కదా. మళ్ళీ ఇంకొక గెస్ట్ తోటి ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ తోటి మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ అండి, విని వినిపించే తెలుగు అన్నారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.